Good morning, team. Today we work on two different parts of research methodology. One is literature review section, which accounts approximately 1,000 words. The second one is research methodology and planning. Okay, these two activities mida we will be working today. The first part that we work is on research methodology and planning. So as a part of this one, first you are supposed to select, like sir, we try to recollect your project topic. So what is the topic that is allocated to you, and recollect whatever the works that you have done in the past, like in the last 2 days. You worked on two different sections. One is critical reflection, CPD, on your skills and abilities. The second one is general assessment of your abilities to fix your document. Okay, two parts we have already worked yourself in that part. You already discussed about the kind of research method you are going to implement. All right, so you also discussed about the research plan and aims and objectives. Most of the information that is related to research methodology is already discussed in your past documents. So nee nunchi plante start with the research methodology. Research methodology lo enti ante, if you are doing a application development, appudu manam em chestam, we speak about mixed research method and we discuss what we do. ఓకే అంటే మనం రీసెర్చ్ ఎలా కండక్ట్ చేస్తాం అనేది వీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ హియర్. రైట్, సో ఫస్ట్ సెక్షన్ స్పీక్ అబౌట్ యువర్ రీసెర్చ్ మెథడ్ అండ్ డిజైన్, దెన్ ఆల్సో స్పీక్ అబౌట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, అండ్ ఆల్సో స్పీక్ అబౌట్ రీసెర్చ్ క్వశ్చన్స్ దట్ యూఆర్ గోయింగ్ టు అడ్రస్ అస్ ఎ పార్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ డాక్యుమెంట్. ఓకే, సో ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ వన్ యూఆర్ సపోజ్ టు ప్లాన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఎలా మనం ఎక్సెల్ షీట్ తీసుకొని వీ రైట్ డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ వీ ఫినిష్, అండ్ దానికి ఎంత టైం పడుతుంది, హౌ మెనీ డేస్ ఇట్ టేక్, అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, సో ఇవన్నీ వచ్చేట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇటువంటి యాక్టివిటీ ఆల్రెడీ ఇక్కడ మనం కండక్ట్ చేసాం కాబట్టి యూనో లైక్ ఎట్ ఈ స్టేజ్ యూ విల్ బి రైటింగ్ ఎక్సెల్ షీట్ కంటైనింగ్ టాస్క్ నేమ్ అండ్ టాస్క్ స్టార్ట్ డేట్, టాస్క్ ఎండ్ డేట్, అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టాస్క్, అండ్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, మేబీ లైక్ ఇవన్నీ అన్ని ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం పెట్టండి అండ్ ట్రై టు అడ్రస్ ఇట్. దాని తర్వాత రిస్క్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్. సి, మనం ఒక ఇప్పుడు ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ ప్లాన్డ్, ఆ రీసెర్చ్ అయిపోయేలోపు యూ విల్ కమ్ అక్రాస్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిస్క్స్, అండ్ యూ ఆర్ సపోజ్ టు ప్లాన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు అవాయిడ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంటెంట్ రాశారు, ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు, అండ్ డాక్యుమెంట్ ఫినిష్ అయిపోయింది, ఫర్ సమ్ రీజన్ ఆ డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది. సో వాట్ హౌ యూ విల్ బి అవాయిడింగ్ దాట్. ఓకే, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అది ఒకటి అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిస్క్. సో మీ సిస్టమ్ సడన్ గా షట్ డౌన్ అయిపోయింది, సడన్ గా పని చేయట్లేదు, సో హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, ఇలా యూ మైట్ ఎక్స్పీరియన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిస్క్ వైల్ కంప్లీటింగ్ యువర్ ప్రాజెక్ట్. వాటన్నిటిని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది ఒక టేబుల్ ఫామ్ లో రాయాలి. యూఆర్ సపోజ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ రిస్క్, ఒక 10 రిస్క్స్, అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు మేనేజ్ దోస్ రిస్క్. వాటన్నిటిని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసి చెప్పాలి. సో దిస్ ఈస్ ఆల్ 3 టాస్క్ దట్ యూ డూ, అండ్ టోటల్ కౌంట్ దట్ యూ విల్ బి కంట్రిబ్యూటింగ్ ఇస్ 1,000 వర్డ్స్. సో ప్లాన్ యువర్ వర్క్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నో టైమ్. సో ఇఫ్ యూ గాట్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ కమ్ టు మీ అండ్ ఆస్క్. ఓకే, ఏదో ఒకటి రాసేకండి, ప్లీజ్ కమ్ టు మీ అండ్ ఆస్క్. ఆల్రైట్, థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బై.